బక్చ్ న్యూస్. జంట నగరంలో ప్రసిద్ధి చెందిన ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కు రెండవసారి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ సంస్థ నుండి ఏ గ్రేడ్ గుర్తింపు పొందింది. ఈ ఘనత రాష్ట్ర స్థాయిలో కేవలం ఏవీ కళాశాలకు మాత్రమే దక్కింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఏఏసీ దేశంలోని కళాశాలను సందర్శించి అకాడమిక్ సౌకర్యాలు, ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న విద్యా సంస్థలను గుర్తించి వారికి గ్రేడ్లు ప్రకటిస్తారు. రెండవసారి ఈ కళాశాల ఏ గ్రేడ్ ను సొంతం చేసుకుంది. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ కళాశాల నెలకొల్పినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ కాలేజ్ చరిత్ర నిజంగా తెలంగాణ చరిత్రతో కట్టుబడి ఉంది. దీన్ని 1942 అప్పటి ఫ్రీడమ్ ఫైటర్స్ మాడపాతి హనుమంతరావు గారు, గోల్కొండ పత్రిక ఎడిటర్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కేవి రంగారెడ్డి గారు, ఈ ఏవీ కాలేజ్ అనేది ఇది ఒక ఎయిడెడ్ కాలేజ్. దీనికి ఏ అమెరికా యూరప్ యూనివర్సిటీస్ తోటి అవకాశాలు ఉండే అసోసియేషన్ అఫిలియేషన్, కానీ అట్లగిట్టుంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఓన్లీ పైసలు ఉన్నోళ్ళు వాళ్ళకే అందుబాటులో ఉంటుంది. అందుకే ఇది ఎయిడెడ్ కాలేజ్గా ఉండి ఏ గ్రేడ్ అక్రిడేషన్ తీసుకున్నాడు. ఇది ప్రజల సేవ కొరకు, ఎందుకంటే ఏవి కాలేజ్ సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉన్నారు. ఇక్కడికి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి మన తెలంగాణకు. ఆ స్టూడెంట్స్కు ఆ అవకాశాలు కలుసుకుంటే, ఆ అవకాశాలు ఆ ఉద్యోగాలు వస్తే వాళ్ళ ముఖం మీద మనం చిరునవ్వులు చూస్తామని అందరికీ తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు. అది వస్తందుకు మా పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో నేను దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు తప్పనిసరిగా కృతజ్ఞతని నేను భావిస్తున్నాను. తెలంగాణకు ఇలాంటి వ్యక్తులు ఉండడం అవసరము, ఎందుకంటే ఈయన ఏదో రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉండి ముందుకొచ్చి రాజకీయాలు చేరి ఏదో చేయాలి, రాజకీయంగా చేయాలని దృక్పథంతో రాలేదు. ఈయన ఒక ఐటీ టెక్నోక్రాట్, ఆయన కంపెనీ ఆయనకుంది, ఆయన ఎన్నో అమెరికాలో టీచింగ్ చేసిండు, ఇక్కడ వచ్చి కంపెనీ స్థాపించిండు, విప్రో జీఈఓ లాంటి సంస్థలకు సీఈఓగా పనిచేసిండు. ఆయన అనుభవము ఈ రంగానికి తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు కలిగిస్తాడని నేను భావిస్తున్నాను. 60 ఏళ్ళ పోరాటం తర్వాత నేను ఫస్ట్ 1956 కూడా ఎడ్యుకేషన్లో పాల్గొన్నవాడిని, అప్పుడు అఫ్ కోర్స్ స్కూల్ బాయ్. బట్ ఎనీవే 60 ఇయర్స్ తర్వాత మనం లిబరేట్ అయినాం అనుకుంటున్నాము ఫ్రమ్ 3 మేజర్ థింగ్స్. ఒకటి, ఆంధ్ర పాలిటీషియన్స్ యొక్క పొలిటికల్ డామినేషన్, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, అండ్ ఆల్సో కల్చరల్ అరగెన్స్ ఆఫ్ ఆంధ్రాస్ విచ్ ఆర్ రూయింగ్ తెలంగాణ. సో ఇవాళ తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. రెండోది, నాచ్లో ఏ క్రెడిట్ ఏవి కాలేజ్కి వచ్చినందుకు చాలా చాలా సంతోషం ఉంది. ఆ తర్వాత మా మేనేజ్మెంట్ మెంబర్ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా థంపింగ్ మెజారిటీతో మోస్ట్ డిఫికల్ట్ కాన్స్టిట్యుయెన్సీ చేవెళ్ళ నుంచి టీఆర్ఎస్ తరఫున గెలిచినందుకు మేము ఎంతో సంతోషం ఉంది. మ్యాక్స్ సెలబ్రేషన్స్తో పాటు మా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా ఎన్నికైన సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. న్యాక్ అనేది దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. ఇది 1994 బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హయ్యర్ ఉన్నత విద్యలో పట ఉన్న సంస్థల్లో పట విద్యార్థులకు కానీ లేక తల్లిదండ్రులకు కానీ లేక ఒక ఎంప్లాయర్ ఒక ఉద్యోగం ఇవ్వాలని వచ్చిన వ్యక్తికి కానీ ఈ సంస్థ యొక్క స్థాయి ఏంటి, దీని యొక్క క్వాలిటీ ఏంటి, ఎక్కడ ర్యాంకింగ్ ఇవ్వచ్చు అన్న దాని విషయంలో పట ముఖ్యంగా బయటి వ్యక్తి మనం ఏ విధంగానైతే ఒక 5-స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఏ విధంగానైతే స్టార్ చూస్తామో అదేవిధంగా ఒక కళాశాలలో చేరడానికి గ్రేడింగ్ ఏబిసిడి అని గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రేడింగ్తో పాటు ర్యాంకింగ్ మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది.